హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అనేది ఇచ్చారు దాని గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను మనకు ఏపీ ప్రభుత్వం రెండో విడత కోసం అప్లికేషన్ రిలీజ్ చేశారు అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్పారు లాస్ట్ టైం చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేది రిలీజ్ చేశారు మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ విడత ఇచ్చేశారు కాబట్టి రెండో విడత కూడా జూన్ నెలలో ఇవ్వనట్టు చెప్పారు దానికోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ కూడా రిలీజ్ చేశారు ఈ అప్లికేషన్లో మనం ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చెప్తాను అలాగే లాస్ట్ టైం ఎవరైతే మేజర్గా చేసిన మిస్టేక్ వల్ల వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాలు కోల్పోయారు వాళ్ళందరూ ఈసారి అప్లై చేసేటప్పుడు ఆ మిస్టేక్ చేయదండి ఆ మిస్టేక్ ఏంటో కూడా నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి రెండో విడత కోసం ఏపీ ప్రభుత్వం అప్లికేషన్ రిలీజ్ చేశారు ఈ అప్లికేషన్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ పేరు అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ రైస్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్లో ఉంటాయండి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి మీకు గ్రామ లేదా వాట్సాచ్ సచివాలయంలోనే ఏ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది లేదా మీ దగ్గరలోని ఎవరైతే మీకు వాలంటీర్ ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఈ అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ తీసుకొని మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాటితో పాటు అటాచ్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్తో పాటు మీ రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కావాలండి బ్యాంక్ పాస్బుక్లో మీ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ క్లియర్గా కనిపించే విధంగా తీసుకోండి కొంతమంది జిరాక్స్ తీసుకుంటున్నారు కానీ ఆ జిరాక్స్ షాప్ కరెక్ట్గా ఉండకపోవడము ప్రింట్ సరిగ్గా రాకపోవడము జరగడం వల్ల వాళ్ళు కొన్ని ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ క్లియర్గా కనిపించే విధంగా జిరాక్స్ అయితే తీసుకోండి అదే కాకుండా లేటెస్ట్ పాస్బుక్ తీసుకోండి ఎందుకంటే చాలా బ్యాంకులు అనేది కన్వర్ట్ అయ్యాయి మనకు ఆంధ్ర బ్యాంక్ చాలామంది ఇచ్చారు లాస్ట్ టైం ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కన్వర్ట్ అయ్యింది వాళ్ళందరికీ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్స్ వచ్చాయి సో అందుకనే లేటెస్ట్ పాస్బుక్ జిరాక్స్ తీసుకోండి అదే కాకుండా మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత కూడా అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ క్లియర్గా మీరు పెన్తో అయినా సరే చివరిలో రాసి మీ అప్లికేషన్కి అటాచ్ చేయండి ఇవి కాకుండా లేటెస్ట్గా ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నారు ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతున్నారు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏంటంటే మీరు లాస్ట్ టెన్ టైమ్స్ ఏదైనా చేంజెస్ చేసినా కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీలో వస్తుంది అనమాట ఎందుకంటే మనకు వైఎస్ఆర్ చేయూత అనేది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి అలాగే ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి సిక్స్టీ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాలి అదేవిధంగా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అండి మీరు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేస్తే మంచిదండి కొంతమంది లాస్ట్ ఇయర్ ఉంది సరిపోతుందని అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ ఉంది సరిపోతుందా లేదా అనేది మీరు ఒకసారి మీ వాలంటీర్ని అడగండి అంతకన్నా మంచిది ఏంటంటే మీరు లేటెస్ట్ గా అప్లై చేసుకుని దాంతో అప్లై చేసుకుంటే బెటర్ అనమాట సో ఇవన్నీ అటాచ్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్లు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం యొక్క వాలంటీర్కి ఇచ్చారనుకోండి వాళ్ళు తీసుకెళ్ళి మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాన్యువల్గా ఈ ఎంట్రీ అనేది పోర్టల్లో అప్డేట్ చేస్తారనమాట పోర్టల్లో అప్డేట్ చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పేరు అర్హుల లిస్టులో ఉంటే మీకు అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ మనకు రిలీజ్ చేయనున్నారు సో జూన్ ట్వంటీ సెకండ్ వైఎస్ఆర్ చైవ్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు రూపాయలు పడుతుంది సో మనకు కావాల్సిన అర్హుల లిస్ట్ అనేది జూన్ సెకండ్ వీక్ రిలీజ్ చేస్తామని చెప్పారు రిలీజ్ చేసిన తర్వాత మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పడుతుంది సో ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మేజర్ గా చేయకుండా ఉండాల్సిన తప్పులు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసుకోండి మేజర్ గా చాలా మంది లాస్ట్ ఇయర్ ఇదే మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళు అమౌంట్ అనేది పొందలేకపోయారు కొంతమంది ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఒక్క నెంబర్ మిస్టేక్ చేసినా కూడా మీకు అమౌంట్ అనేది రాదు కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ గా ఉండండి నేను ముందు చెప్పిన విధంగా మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ క్లియర్ ఉండే విధంగా చూసుకోండి సో దాని నుంచైనా వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు లాస్ట్లో వెళ్ళి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ లేదంటే కనుక మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయరు కాబట్టి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే మీ సేవా సెంటర్ కన్నా వెళ్ళండి లేదా ఎక్కడైతే ఆధార్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకోండి ఇవే కాకుండా మీ మొబైల్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి లింక్ కాకుండా ఉంటే మీకు అమౌంట్ అనేది రాకపోవచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి సో ఈ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా చేసుకోండి చాలామంది లాస్ట్ టైం ఇవేవి చేయలేదు చేయకపోవడం వల్లే కొంతమంది మిస్ అయ్యారు ఇదే కాకుండా అర్హుల లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీ పేరు ఉందా లేదా తీసుకోండి మనకి ఏపీ ప్రభుత్వం ఫస్ట్ అర్హుల లిస్ట్ విడత రిలీజ్ చేస్తారు దాని తర్వాత తప్పులు ఏవన్నా ఉంటే కరెక్షన్స్ కొంత టైం ఇస్తారు కాబట్టి మనకి ఇనిషియల్ అర్హుల లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీ పేరు చూసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్